హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ జిన్ వీడియో అన్నమాట. తెలుగులో నరేంద్రలో దూరచ్చు, నాలో దూరచ్చు, లేదా ముఖ్యంగా అతనిలో దూరి మమ్మల్ని చంపేయి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ జిన్ వీడియో అనమాట. గైస్, ఆల్రెడీ పాస్ట్ పార్ట్ 1 లో ఏం జరిగిందో తెలుసు. అంతా ఒక సర్కిల్ లాగా గీసి ఆ సర్కిల్ చుట్టూ దీపాలు పెట్టి ఒక మనిషిని సో కాటన్ తోటి హెడ్ కట్టేసి జిన్ని ఆత్మని పిలవచ్చు అని చెప్పేసి కొంతమంది అయితే వీడియోలు చేశారు. సో దాన్ని మేమైతే ట్రై చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం తెలుగులో జిన్ వీడియో. సో నువ్వు ఎప్పుడైనా చూసావా ఇలాంటిది? లేదు కదా, వేరే వాళ్ళు చేయడం చూసాను అంతే, అంటే తెలుగులో చూడలేదు. ఎస్, సో ఫస్ట్ టైం గైస్ తెలుగులో. సో ఈ వీడియోలో ఏం జరగవచ్చు అంటే, నేను కొన్ని ప్రమాదాలు అయితే చెప్తా. ఆ జిన్ అనే ఆత్మ రావచ్చు, వేరే ఆత్మ రావచ్చు, కానీ ముఖ్యంగా జిన్ వీడియో ఇది. సో ఆ జిన్ అనే ఆత్మ వచ్చి నరేంద్రలో దూరచ్చు, నాలో దూరచ్చు, లేదా ముఖ్యంగా అతనిలో దూరి మమ్మల్ని చంపేయచ్చు, లేదంటే అతన్నే చంపేయచ్చు. సో ఎంత ప్రమాదకరమైన ఈ జిన్ పిలిచే ఆటనైతే మేము ఆడతాం అనమాట. ఇది ఆట అయితే అస్సలు కాదు, రియాలిటీ గైస్, పిచ్చ రియాలిటీ. నేను మాట మాటకి ఆట అంటానంటే స్పిరిట్ గేమ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు కాబట్టి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఆట అంటున్నాను అంతే. కానీ ఇది అక్షరాల రియల్ అనమాట. మేము ఇప్పుడు చూపించబోతున్నాం, ఎవరు చిన్నపిల్లలు అయితే అసలు భయపడద్దు గైస్, ఓకేనా? చూపించు, లెట్స్ గో. గైస్, ఇక్కడైతే ఇక్కడ పడుకున్నది నా ఫ్రెండ్ శ్యామ్ అనమాట. సో తనైతే చాలా అంటే చాలా భయస్సుడే, కాకపోతే జిన్ వీడియో అనేసరికి ఇంతకుముందు ఘోస్ట్ హంటింగ్ చేస్తా అని కూడా అడిగాడు. అయితే జిన్ వీడియో ఉంది చేస్తావా అంటే తను డేర్ చేస్తా అన్నాడు. మేము పని కట్టుకుని కూడా అడగలేము, మేము డిస్కషన్స్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వీడియో ఇలా చేయాలి అని చెప్పేసి. తను ఇన్వాల్వ్ అయ్యి నేను కదిలేడేంట్రా, కదిలేడు కదా. బ్రో, నువ్వేనా ఆత్మ? మాట్లాడలేదేంట్రా? వచ్చిందా ఏంటి కొంపదీసి? గైస్, ఇదేనమాట పరిస్థితి. ఈ సర్కిల్లో ఉండి ఇలా దీపాలు వెలిగించి మనం జిన్ని ఈ ఖురాన్ ఆన్ చేస్తే కనుక పవిత్ర ప్రార్థన అనమాట. ఇది ఖురాన్ అంటే ఏదో మంత్రాలు కాదు, పవిత్ర ప్రార్థన. ఈ ప్రార్థన అనే దాన్ని ఆన్ చేస్తే ఆత్మ రియాక్ట్ అవుద్దంట నిజంగా వచ్చి. సో అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. ఇప్పుడు లైవ్లో చేసి చూడబోతున్నాం అనమాట, మీకు చెప్పి చెప్పట్లేదు, చేసి చూడబోతున్నాను లైవ్లో. ఈ టైంలో ఎలా ఉందంటే నాకు మాటలు కూడా తిరగట్లేదు, నాలుగుకి నత్తి కూడా వచ్చేస్తుంది, అంత టెన్షన్గా ఉంది ఏం జరుగుద్ది అనేసి. సో అరే ఆన్ చేద్దాం, ఇంకా ఏం జరిగిద్దో మనకు తెలియదు. సో వీడియో ఇదైతే ఆన్ చేస్తున్నాను. ఇన్ని ఫేస్ అన్నా చూపి, మళ్ళీ ఓపెన్ చే. గైస్, ఖురాన్ అయితే ఆన్ చేశాను. సో ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. నువ్వు దగ్గర ఉండు, అక్కడ జస్ట్ తలకాడ ఉందంటే నువ్వు జాగ్రత్త, ఓకేనా? భయపడకు, అక్కడే ఉంది. బ్రో బ్రో బ్రో,
రే కాలు మూవ్ అయ్యిరా, క్యాప్చర్ చేసావా? అవుతుంది. బ్రో బ్రో, ఏం మాట్లాడుతున్నా? పడుకున్నాడా ఏంటి? నిద్రపోయాడా? నిద్ర వచ్చిందా ఏంటి అర్ధరాత్రి చల్లని గాలికి? టైం ఎంతైంది? టైం చూపిస్తా. హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? మళ్ళడు. చూడండి టైం ఎంత, ఎగ్జాక్ట్గా 12 అయ్యింది, 12 AM అనమాట. ఓకేనా? దీని సౌండ్ చెప్పలేదు ఏంటి? ఇది అది సైలెంట్. అది హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? ఇట్స్ మిడ్ నైట్. 12 PM. ఓకే, మిడ్ నైట్ అని మాకు తెలుసు, టైం చెప్పు. సిరి, హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? టెల్ మీ. ఇట్స్ 12 AM. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ టైంలో అయితే మేము ఇక్కడ అర్ధరాత్రి ఇలాంటి సాహసాలు అయితే చేస్తున్నాం. జిన్ అయితే తనలోకి వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఉన్నాయి, 50-80% అయితే ఉన్నాయి. సో అనవసరమైన రిస్క్ అయితే కాదు ఇది. చూద్దాం ఏమాత్రం ఉంటుందో. గైస్ మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూద్దాం. ఇదిగోండి. మన చేతిలో పట్టుకుంటే పని అవ్వదు కానీ దగ్గర పెడతా. జిన్, ఆర్ యు రియలీ హియర్? జిన్ ఆప్ ఇధర్ ఆ గయా యా నహీ? ఏమైంది బ్రో, ఏమైంది బ్రో? బ్రో ఎలా యాక్ట్ చేస్తున్నాడా? ఏమైంది బ్రో? అరే నరేంద్ర భయం అవుతుందిరా, ఒకసారి ఇట్రా కాళ్ళు చూడు ఎలా పెట్టాడు ఒకసారి. రేయ్ రేయ్ రేయ్, ఆపేసావా? రే హలో, రే బ్రో, మధ్య మధ్యలో అనవసరంగా డిస్టర్బ్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయిరా. ఆన్ చేయనా మళ్ళీ? ఆన్ చేయనా? అది ఆపేసిన తర్వాత నార్మల్ అయ్యింది, కాళ్ళు వదిలేశాడు. ఆ బ్రో నిద్రలోకి వెళ్ళాడు. ఏంటి బ్రో? నువ్వేనా నిజంగా? ఎందుకు అలా చేస్తున్నావు? శామ్ బ్రో, అరే మెదులుతున్నాడు రా.
తేడా కొడుతుందిరా నాకు. అరే మనం వల్ల కాదు కానీ ఏమైంది? హలో, జిన్ వస్తుందని తెలుసు కానీ స్టార్టింగ్లో ఎలాంటివి జరుగుతాయని నాకు తెలియదురా. ఏమైనా అసలు మన వాడికి మరి కాళ్ళు అలా ఎందుకు అంటాడు? జిన్ వస్తే వచ్చి రావాలి లేవాలి ఏదో ఒకటి చేయాలి కదా. అంతేగాని కాలు మెదకడం ఏదైనా బ్రోకి ఏదైనా జరుగుద్దేమో నేను అనుకుంటున్నాను. లోపల ఏదైనా చెప్పలేం కదా. అవును, మనకే తెలియదు కదా, మనం ఫస్ట్ టైం చేయడం ఇది. మనకేమన్నా తెలిసిపోతాయా అంటే మనం ఏమన్నా మాంత్రికులు మా కాదు కదా. దూరం ఉండు. ఇప్పుడు అసలైన మ్యాటర్ స్టార్ట్ అయింది, అర్థమైంది. ఆగు, తను వచ్చిందట్టు సిగ్నల్స్ అయితే దొరికినాయి. ఇప్పుడు జిన్ని చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుందిరా. ఇప్పుడు దాన్ని మనం రికార్డ్ చేయాలి కెమెరాలో. అవుతుందా రికార్డ్ అసలు? 100% గైస్, జిన్ అయితే కదలడం మూవ్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది. సో తనైతే చుట్టుపక్కలే ఉండి ఉంటుంది ఖచ్చితంగా జిన్ అనే ఆత్మ. సో కొంచెం మేము చెట్లల్లోకి పొదల్లోకి దూరంగా ఈ ప్రదేశం నుంచి కొంచెం దూరంగా వెళ్ళి అయితే బతకాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. చూస్తున్నారు కదా, తను అయితే అక్కడ పడుకున్నాడు. మరే నాకు అక్కడ కటింగ్ చేస్తా. ఇక్కడ ఏమైనా జరిగితే హలో మై డియర్ జిన్, ఉన్నావా నిజంగా ఇక్కడ? కెమెరా తీసుకుని వెళ్తావా? లేదు, నువ్వు రావాలి. నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ ఏమన్నా అయితే మళ్ళీ కాలు కదుపుతున్నాడేంటి? కెమెరా
కాలు కదా కట్టాల్సింది కదా, కట్టాల్సిందే, అందుకే విడిపోతుంది, తప్పు చేసాం మనమే. ఏం చేస్తున్నావు బ్రో? అసలు నువ్వేనా అది కావాలని చేస్తావా? నిజంగానా మళ్ళీ దగ్గరికి అన్నాడు కాళ్ళు. గైస్ నేను మళ్ళీ అయితే ఖురాన్ ప్లే చేయబోతున్నాను, సో ఏం జరుగుద్దో చూద్దాం. లైట్ అయితే ఆన్ చేయి, ఆఫ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇప్పటిదాకా లైట్ ఆన్ చేస్తుంది కదా, ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చేద్దాం. రైట్, పదా మనం ఇక్కడ ఉంటే అయిపోద్ది కదా. అదే అక్కడే ఉన్నాం, మనం పక్కనే ఉన్నాం, ఖురాన్ అయితే ఆన్ చేద్దాం. బ్రో ఈసారి లైట్ లారిపేసి చీకట్లో ట్రై చేస్తున్నావు, నీలోకి ఆ ఆత్మ కానీ వస్తే చెప్పు. నువ్వు చెప్పలేనంత పెద్ద సిచ్యువేషన్ అయితే కనుక మేము చూసుకుంటాం బయట, కానీ నువ్వు చెప్పగలిగే సమయం ఉంటే, నీ నోరు కదపగలిగితే ఆత్మలు నీలోకి వచ్చినా సరే మాతో చెప్పు, సరేనా? నీకు నా మాటలు వినపడుతున్నాయని అనుకుంటాను, వినపడకపోతే ఇంకా నేను ఏం చేయను. చూ నీ ఫేస్ చూపి. సో రెడీ, వీడియో స్టార్ట్ అవుతుంది, ఖురాన్ ప్లే చేస్తున్నాను. ఈ ఖురాన్ విన్న తర్వాత ఏ శక్తి అయినా సరే రియాక్ట్ అవుద్దేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ రియాక్ట్ అవుద్ది కదరా మంచి ప్రార్థన చేస్తే. సో అలా నేను ఆల్రెడీ అదే కదా. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? హలో, ఏదో మొక్కల నుంచి కదిలినట్టు అనిపించింది, టంగ్ టంగ్ పండి నడుచుకుంటూ వచ్చినట్టు సౌండ్ వచ్చింది. ఆ బ్యాగ్ దగ్గర ఏంటి? ఒకసారి అక్కడికి వెళ్ళు. బ్యాగ్ దగ్గర అత్తి అక్కడి నుంచి పెట్రోల్ బాటిల్ దూరంగా పెట్ట, అక్కడ దాని పక్కది.
చెప్పు. బ్రో హెడ్ కదిలింది, స్ట్రైట్ ఉండాల్సింది, ఇటు తిరిగింది. ఎక్కడ కెమెరీ? నాకు కెమెరీ ఫాస్ట్గా రా, వెనకాలరా. అక్కడ ఏదో మూవ్ అయినట్టు అనిపించిందిరా నాకు. 100% చెప్తాను నేను, ఏదో మూవ్ అయింది గైస్ అక్కడ. గైస్ ఒక నిమిషం, అదేంటది గైస్? మీరు క్లియర్గా చూడొచ్చు, అదేంటది గైస్? ఓడి అమ్మ జీవితం గైస్, అక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు, అక్కడ ఏదో ఉంది. ఏ ఎవర్రా మీరు? ఎవరది? హలో ఎమ్మెల్యే అమ్మ వెళ్ళాడు అక్కడికి. ఏయ్ గైస్, ఇక్కడే కదా మూవ్ అయింది, ఈ చెట్లలో కనిపించట్లేదు. ఇది కూడా నాతో పాటే తిరుగుతుంది, అప్పటి నుంచి ఇక్కడే ఉంది ఇది నాతోటి. ఇదొక ఏమో భయ్యా, నాకేం అర్థం కావట్లేదు. ఏ నువ్వు నడు, అటు జరుగు. గైస్ ఏదో తేడా జరిగేలా ఉంది ఇక్కడ, ఖచ్చితంగా చెప్పగలను, ఏదో తప్పు జరుగుతుంది ఇక్కడ, 100% చెప్తున్నాను. నరేంద్ర ఇక్కడ అంతా ఓకేనా? ఏం కాదు కదా, నేను నిన్ను ఇక్కడ ఎందుకు ఉండమన్నానంటే మరి వీడికి ఏమన్నా అయితే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆత్మ కనిపించిందని చెప్పేసి అటు పరిగెట్టేస్తే వీడికి ఏమన్నా అయితే మరి. కానీ ఇంత జరిగినా ఇంకా ఆహా, కరోనా ఆఫ్ చేస్తున్నాం కదా మనకు సౌండ్ వచ్చినప్పుడు అలా, అందుకు పెద్ద రెస్పాన్స్ ఏం లేదురా. ఈసారి ఏం చేద్దామంటే నాన్ స్టాప్ ఎక్కువసేపు పెడదాం, ఏం జరిగిద్దో చూద్దాం సరేనా. కానీ ఈలోగా శ్యామ్ బ్రో ఉన్నావా? ఉన్నావా? గైస్ నెక్స్ట్ రాబోయే వీడియోలో అయితే తనలోకి నిజంగా పూర్తిగా జిన్ అయితే వచ్చేసింది. సో ఎంత వింతగా విచిత్రంగా బిహేవ్ చేశాడనేది ఇప్పుడు లాస్ట్లో ప్రోమో అయితే పెట్టాను, అది చూసేసి వెళ్ళండి, అస్సలు స్కిప్ చేయకండి. గైస్ మర్చిపోకుండా, మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోతారేమో భయపడి.
లైక్ అయితే చేయండి వీడియోని. లైక్ చేశారంటే దెయ్యాల వీడియోలు అంటే ఇంకా ఎవరెవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుద్ది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే కామెంట్ పెట్టండి అసలు వీడియో ఎలా ఉంది, హర్రర్గా ఉందా లేదా అనేది కామెంట్ పెట్టండి. ప్రోమో చూడండి, ఎంజాయ్, బాయ్ గైస్. గైస్ జిన్ అయితే వచ్చేసింది, మన పని అయిపోయినట్టు. ఏంట్రాది గైస్ జిన్ అయితే వచ్చేసింది, మన పని అయిపోయినట్టు. وبالآخر